సిద్దిపేట జిల్లా నంగనూరు మండల కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 30 రోజుల ప్రణాళిక మొదటి విడతపై సమీక్ష సమావేశం నిర్వహించారు. దయచేసి నాగరాజుపల్లి మన గన్పూర్ సర్పంచ్ కూడా మా నా చూసేది ఏంటంటే తప్పకుండా మీరు కూడా సర్పంచ్ ట్రాక్టర్ కొనుక్కోండి. మళ్ళీ అవకాశం రాదు, రేపు వచ్చేది కలిసాయి, గ్రాంట్ వస్తుంది కానీ వాటికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఈ పనులు మాత్రమే ఇంకా చేపట్టే అవకాశం ఉంటుంది కాబట్టి అప్పుడు ట్రాక్టర్ కొనుక్కోవాలంటే కొనుక్కునే అవకాశం కూడా ఉండకుండా డబ్బులు ఉంటాయి మనం కొనుక్కోలేకపోతాం. ఇప్పుడు ఆ అవకాశం ఉన్నప్పుడు తప్పకుండా దాన్ని కొనుక్కోండి. మీరు 30 రోజుల ప్రణాళికలో ఏ విధంగా ముందు పోవాలి, ఏ విధంగా ఇది అనేది దాదాపుగా మీకు అనుభవం బాగా వచ్చింది. దాంట్లో సక్సెస్ అయింది మన మండలం నుంచి మాత్రం అన్ని జిల్లాలో మన మండలం ప్రత్యేక గుర్తింపు పైకి వచ్చింది. ఎందుకంటే చూసినా ఒక బస్ స్టాండ్ కలర్ వేస్తే దాదాపు ప్రతి సర్పంచ్ కూడా ఉన్నారో దాన్ని పూర్తి చేసి మరి గౌరవ సర్పంచులు ఎంపీటీసీలు మరి నిజంగా కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా సర్పంచులకు కొత్తగా గెలవగానే మరొక మాత్రమైనటువంటి అవకాశాన్ని ప్రభుత్వం కల్పించి ఒక గొప్ప పేరు రావడానికి గతంలో 50-60 సంవత్సరాల నుంచి పేరుకుపోయినటువంటి చెత్తను లేదా పాడుబడ్డ బావులు రెండవ విధంగా అటువంటి లోటుపాటు లేకుండా మరి సర్దించుకుంటామని తెలియజేస్తూ మరి వాళ్ళు దానిలో చాలా గ్రామాలు కూడా అర్థంలాగా తయారయ్యాయి. దాంతో మనం మురిసిపోకుండా ప్రతిరోజు కూడా మనం దాన్ని కాపాడుకుంటేనే మరి ఎక్కడ కూడా దోమలు రాకుండా ఉంటాయనే విషయాన్ని అందరం గుర్తిరగాలి. అదేవిధంగా సిద్దన్నపేట గ్రామ పంచాయతీ నేను ప్రత్యేక అధికారిగా ఉన్నాను. దానిలో కూడా చాలా పాత బావులు పూర్చడం జరిగింది, పాత ఇళ్లను కూడా కూల్చిపోయడం జరిగింది, కొత్తగా రోడ్డు ఫార్మేషన్ కూడా మేము చేసుకోవడం జరిగింది. ఆ రకంగా ఇంకా ఏమైనా మిగిలిపోయినటువంటి పనులు కూడా ఈ వచ్చే 10 రోజుల్లో మనం యాక్షన్ ప్లాన్లో జనవరి 2 నుంచి 11వ తారీఖు వరకు తప్పకుండా మిగతా పనులు కూడా పూర్తి చేస్తున్నాం. మేము ఆశాభావంతో ఉన్నాం. అక్కడ డంపింగ్ యార్డు అదేవిధంగా శ్మశానవాడి కావాల్సినటువంటి స్థలం